రాజకీయాలు అనేవి ఎప్పుడూ ఒకేలాగా ఉండవు పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటాయి ఒక సమయంలో ఒక పార్టీకి అనుకూలంగా ఉన్న రాజకీయం మరొక సమయంలో మరో పార్టీకి అనుకూలంగా ఉంటుంది రెండు వేల పద్నాలుగులో టీడీపీకి అనుకూలంగా ఉంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీకి చాలా అనుకూలంగా మారింది కానీ ఇప్పుడిప్పుడే మళ్ళీ పరిస్థితులు మారుతున్నాయి ప్రజలు కాస్త వైసీపీకి దూరం జరుగుతున్నట్టు కనిపిస్తున్నారు ఎక్కువగా కాకపోయినా కొంతమేర మాత్రం ప్రజలు వైసీపీ నుంచి దూరంగా జరుగుతూ టీడీపీకి దగ్గర జరుగుతున్నట్టే కనిపిస్తోంది క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది అంటే గత ఎన్నికల్లో టీడీపీకి వచ్చినటువంటి దారుణమైన ఫలితాలు ఈసారి మారేలాగా ఉన్నాయి ఎవరు గెలుస్తారనే విషయం పక్కన పెడితే ఈసారి మాత్రం రెండు పార్టీల మధ్య టఫ్ ఫైట్ నడవడం గ్యారంటీ అని చెప్పొచ్చు గత ఎన్నికల మాదిరిగా వైసీపీ వన్ సైడ్గా విజయం అందుకోవడం మాత్రం సాధ్యమైనటువంటి పనే కాదా అనే డిస్కషన్ నడుస్తున్నాయి గత ఎన్నికల్లో వైసీపీ హవా ఉంటూ టీడీపీ కేవలం రెండే సీట్లు మాత్రమే గెలుచుకున్న జిల్లాల్లో సీన్ పూర్తిగా వైసీపీ వైపు మొగ్గు చూపేలా కనిపిస్తోంది గత ఎన్నికల్లో శ్రీకాకుళం పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు అనంతపురం జిల్లాల్లో టీడీపీ రెండే సీట్ల చొప్పుకొని గెలుచుకుంది మామూలుగా నాలుగు జిల్లాలో టీడీపీకి అనుకూలమైన జిల్లాలే కానీ గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గాలితో టీడీపీ దారుణంగా దెబ్బతినింది అయితే ఈ నాలుగు జిల్లాల్లో టీడీపీ వేగంగా పుంజుకునే ప్రయత్నాలు చేసినా చెతికలు పడుతుంది వైసీపీని దాటి లీడ్ తెచ్చుకునేటువంటి పరిస్థితి అయితే ఆ పార్టీకి లేదు కానీ డిఎన్టీడీ అనే పరిస్థితిలోకి వచ్చిందని ఈ నాలుగు జిల్లాల్లో వైసీపీ ఖచ్చితంగా ఒక జిల్లాని సారి క్లీన్ స్వీప్ చేస్తుందని ముఖ్యంగా కృష్ణా లేదా శ్రీకాకుళం లేదా గుంటూరు ఈ మూడు జిల్లాల్లో ఒక రెండు జిల్లాలని క్లీన్ స్వీప్ చేసేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని విశ్లేషకులు ఇప్పటికే బయటపడి మరీ ఈ విషయం మీద బద్దలు కొడుతున్నారు